सीपी नागराज हेच्चरिंचारू प्रस्तुतं बोधनलो 144 सेक्षन अमुल्लो उंदनी वेल्लडिंचारू प्रजलु अप्रमत्तंगा उंडालनी आयन सूचिंचारू निन्न जरिगिन घटननु व्यतिरेकिस्तू बीजेपी विश्व बंधु परिषद् बंधु पिलुपुनिव्वडंतो पोलीसुलु अप्रमत्तमय्यारू बोधन పట్టణంలో అంబేద్కర్ చౌరస్తాలో శివాజీ గారి విగ్రహం పెట్టడం జరిగింది. ఛత్రపతి శివాజీ అంటే నేషనల్ హీరో, భారతదేశం యొక్క నేషనల్ హీరో. ఆ విగ్రహానికి పర్మిషన్ ఇమని బోధన్ మున్సిపాలిటీలో ఎప్పుడో అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. అక్కడ ఉన్న ఆయన టిఆర్ఎస్ ఎంఐఎం ఎమ్మెల్యేను ఉన్నాడు. ఆయనకు ఉన్న అనుచర వర్గం కౌన్సిలర్లు కలిసి టిప్పు సుల్తాన్ విగ్రహం కూడా పెట్టాలి అని దానికి కాంపిటీషన్ గా తీసుకొచ్చారు. టిప్పు సుల్తాన్ ఎవడే? వాడు ఏడు నుంచి వచ్చాడు? వాడు హిందుస్థాన్ కు వచ్చి హిందువుల మీద అఘాయిత్యాలు చేసుకొని మర్డర్లు చేసి మానభంగాలు చేసి హిందువుల మీద అక్రమంగా రాజ్యం చేసినోడు వాడు. వాడికి ఛత్రపతి శివాజీకి పోలికేందే? ఛత్రపతి శివాజీ విగ్రహం అక్కడ పెట్టడం జరిగింది. నాకు ఇప్పుడే తెలిసిన విషయం ఏందంటే కమిషనర్ ఆఫ్ పోలీస్ అక్కడ భారతీయ జనతా పార్టీ నాయకులతోటి మాట్లాడడం మొదలుపెట్టిందంట. విగ్రహం తీసి పక్కన పెట్టుకొని తర్వాత పెట్టుకోమని కబర్దార్. డోంట్ యు డేర్ టు టచ్ ద స్టాచ్యూ ఆఫ్ మై నేషనల్ హీరో. మీరు కేసీఆర్ దగ్గరికి పోయి ఆయనని పాకులాడి టికెట్ అడుక్కున్నట్టు ఆయన 4 సంవత్సరాలు నీకు సర్వీస్ ఉన్నది, ఇంకా సర్వీస్ అయిపోయే వరకు పని చేసుకో, దాని తర్వాత టికెట్ ఇస్తా అని అన్నట్టు మీరే మీడియాకు చెప్పడం జరిగింది. ఈ రకంగా మీరు దీని బట్టి తెలుస్తోంది మీ లాయల్టీ, మీరు సర్వీస్ లో ఉన్నప్పుడు రాజ్యాంగానికి ఉంటదా, తెలంగాణ రాష్ట్ర సమితికి ఉంటదా? కాబట్టి కమిషనర్ ఆఫ్ పోలీస్ గారు విగ్రహం అక్కడి నుంచి కదలదు, విగ్రహం ఎవరు ముట్టుకోకూడదు, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత మీది, ఆ పని చేసుకోండి. మీరు ఉద్యోగంలో ఉన్న రోజులు భారతదేశపు రాజ్యాంగానికి కట్టుబడి ఉండండి. ఈ రోజు ఎర్లీ మార్నింగ్ కొందరు వ్యక్తులు ఇల్లీగల్ గా పర్మిషన్ లేకుండా శివాజీ విగ్రహాన్ని తెచ్చి అంబేద్కర్ చౌక్ దగ్గర పెట్టడం జరిగింది. దానికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి రెండు కమ్యూనల్ గ్రూప్స్ కూడా ఒకళ్ళు ఉంచాలని ఒకళ్ళు తీయమని చెప్పేసి మార్నింగ్ ధర్నాస్ తర్వాత అల్లర్లు జరిగినాయి. దానికి సంబంధించిన ఇమీడియట్ గా పోలీసు అటెండ్ అయ్యి వాళ్ళని డిస్పాచ్ చేయడం జరిగింది విత్ ఇన్ నో టైం. తర్వాత ఎవరైతే అందులో లాఠీ చార్జ్ లేకపోతే వాళ్ళు వేయటము, లాఠీలు తోటి కొట్టడము ఇటువంటి ఎవరైతే చేసినారో వాళ్ళ మీద కేసెస్ రిజిస్టర్ చేసి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. స్ట్రింజెంట్గా యాక్షన్ తీసుకుంటాము. ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత మాకు మా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ శాంతి సామరస్యాన్ని నెలకొల్పే విధంగా అందరూ కూడా పోలీసుకి సహకరించవలసిందిగా కోరుతున్నాము. విగ్రహానికి సంబంధించి ప్రభుత్వ నియమాల ప్రకారము పర్మిషన్స్ ఏముంటే దాని ప్రకారం చేసుకుంటే బాగుంటుంది. అప్పటి వరకు కూడా అందరూ ఓపిక పట్టవలసిందిగా మేము కోరుతున్నాం. బంధుకు సంబంధించి మేము అన్ని ప్రికాషన్స్ తీసుకుంటాము. ఎవరు కూడా ఇల్లీగల్గా తర్వాత ఫోర్స్ఫుల్గా ఏవి కూడా షాప్స్ క్లోజ్ చేయించడం కానీ ఇటువంటి జరగకూడదు. పోలీసు ప్రతి ప్లేస్లో కూడా పికెట్స్ని తర్వాత పెట్రోలింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. నిజామాబాద్ జిల్లా బోధన్ ఘటనపై ఎంపీ అరవింద్ ధర్మపురి స్పందించారు. బోధన్ పట్టణంలో ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి గతంలోనే పర్మిషన్ కోసం మున్సిపల్ అధికారులను అప్లికేషన్ పెట్టామని, కానీ అక్కడి గులానే నాయకులు టిప్పు సుల్తాన్ విగ్రహ ఏర్పాట్లు చేయాలంటే మెలిక పెట్టాడని మండిపడ్డారు. అయితే ఛత్రపతి శివాజీ భారతదేశ యొక్క నేషనల్ హీరో అని, కానీ టిప్పు సుల్తాన్ హిందూ దేశంలో హిందువులపై హత్యలు, మానభంగాలు చేసిన నీచుడని, వాడికి ఛత్రపతి శివాజీ పోలిక ఏంటని ప్రశ్నించారు. అయితే అల్లరి ముఖాలను చెదరగొట్టాల్సింది పోయి సేవ నాగరాజు, సీసీ నాగరాజు ఛత్రపతి విగ్రహాన్ని తీసేయాలని హిందూ సంఘాలు చెప్పడం ఏంటని మండిపడ్డారు. కాగా బోధనలో నిన్న ఉద్రిక్త పరిస్థితి తలెత్తాయి. ఛత్రపతి శివాజీ విగ్రహ ఏర్పాట్ల వివాదం రెండు వర్గాల మధ్య ఘర్షణకు తలెత్తింది.
పోలీసులు లాఠీ చార్జి టియర్ గ్యాస్ ప్రయోగించి పరిస్థితి అదుపులోనికి తెచ్చాయి. లాఠీ చార్జికి నిరసనగా ఇవాళ బోధన్ బంద్ కు హిందూ సంఘాలు పిలుపునిచ్చాయి. ఘటనపై ఆరా తీసిన హోంమంత్రి మహమ్మద్ అలీ శాంతి సామరస్య పరిరక్షణకు అందరు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ రాజమౌళి అందిస్తారు. చెప్పండి రాజమౌళి. శైలతా తెలంగాణలో ఒక హిందూ మానవభావాలు దెబ్బతీసే విధంగా ఆ ఇరు వర్గాల ఘర్షణలో ఉన్నాయంటూ కూడా ఏదైతే బీజేపీ అధ్యక్షులు చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి బీజేపీ నాయకులు కూడా దీనిపై మండిపడుతున్న నేపథ్యం ఉంది. శివాజీ విగ్రహ విష్కరణపై ఆ ఏర్పాట్లు చర్చేసుకున్న గొడవలకు మొత్తం ఇరు వర్గాల మధ్య గొడవలు జరుగుతుంటే పోలీసులు అక్కడికి పెద్ద ఎత్తున జరుగుతారు. సుమారుగా 1500 మందితోటి ఇప్పుడు కాపలా కడుతున్నారు. ఏదైతే నిన్న బోధన్ చేరుకున్న అడిషనల్ డీజీపీ నాగిరెడ్డి, ఐజీ కమలాసన్ రెడ్డితో పాటు సిపి నాగరాజ్ కూడా అక్కడ చేరుకొని సమీక్ష సమావేశం నిర్వహిస్తున్న నేపథ్యం ఉంది. అసలు గొడవలు ఎందుకు కారణం వచ్చారు, ఈ శివాజీ విగ్రహం ఏర్పాటుపై రాజాంతం జరుగుతున్న నేపథ్యంలో ఏ ఇరు వర్గాలను కూడా సంప్రదించే ప్రయత్నం చేశారు. కానీ ఎవరు కూడా వినకపడుతుంది లాఠీచార్జీ చేయవలసింది, గొడవలు పెద్ద ఎత్తున జరగడంతో లాఠీచార్జీ చేయవలసి జరగడం వచ్చిందని చెప్తున్నారు. కానీ ఎవరైనా పబ్లిక్ గా రంగానే ప్రత్యక్షం కానీ ఎవరైనా ఆ అసంఘిక కార్యకలాపాలు చేపడితే మాత్రం వారు ఉపేక్షించలేదు, చట్టపరంగా చర్యలు తీసుకుంటామని డీజీపీ చెప్పడం జరిగింది. అడిషనల్ డీజీపీ నాగరాజు నాగిరెడ్డి చేరుకున్న తరుణంలో అక్కడ ఉన్నటువంటి సిపి నాగరాజు తోటి మాట్లాడడం జరిగింది. అసలు గొడవలకు గల కారణాలు ఏంటి అనే ముందు చర్యలో భాగంగా ఇప్పుడు బీజేపీ శ్రేణిలో చెప్తున్నాడు అనమాట, అక్కడ చేస్తున్నాడు మరో వర్గం చెప్తున్నాడు అనమాట. ఈ రెండింటికి సంబంధం లేకుండా ఉంటుంది నేపథ్యంలో 1500 పోలీసులను పారగాస్తూ 142 సెక్షన్ కూడా విధించడం జరిగింది. అయితే నిన్న జరిగిన చిన్నపాటి గొల్పకు ఏదైతే నిజామాబాద్ నిర్మల్ కామారెడ్డి జిల్లాలో ఎస్పీల ఆధ్వర్యంలో కొనసాగుతున్న బందోబస్తు అని చెప్పొచ్చు. 142 సెక్షన్ అమల్లో ఉన్నందున పోలీసులు అక్కడ శివాజీ విగ్రహంపై కూడా కవర్లు కప్పి చుట్టూ బారిగేట్లతో బందోబస్తు ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఎవరు కూడా అసంఘిక శక్తులకు పాల్పడరాదంటూ కూడా పోలీసులు పహారా కాస్తున్న నేపథ్యం ఉంది. సుమారుగా 1500 మందితో ఇప్పుడు బోధన్ పట్టణం ఉంది. మరొకటి లోకల్లో ఉండే వరకు కూడా వేరే ఇతర ప్రాంతాల నుంచి ఇతరులు ఎవరికి చోటు లేదండి, అది రావడానికి ఇక్కడికి పర్మిషన్ లేదంటూ కూడా పోలీసులు చెప్పినప్పుడు తెలంగాణ లోపల రాజకీయం రచుకుతున్న వేళ ఒక విగ్రహాల నేపథ్యంలోనే ఈ రాజకీయం మొత్తం పులుముకుందని చెప్పొచ్చు. మా ఉమ్మడి ఏదైతే నిజామాబాద్ జిల్లాలో ఇప్పటికే తుపాకుల మూతలు మోగుతున్న లాఠీలు విరుగుతున్న నేపథ్యంలోనే నిజామాబాద్ జిల్లా ఆరితేరి ఉందని చెప్పొచ్చు. నిజామాబాద్ జిల్లాలో ఇప్పటికీ ఇరు వర్గాల ఘర్షణకు మత ఘర్షణలు కూడా చోటు చేసుకున్న నేపథ్యంలో దాన్ని చల్లర్చడానికి పోలీసులు భారీ ఎత్తున అక్కడికి తరలి వెళ్లి పహార కాస్తున్న నేపథ్యం ఉంది. శైలత రైట్, థ్యాంక్ యూ రాజమౌళి.